అంటే గతంలో వరల్డ్ ఎకనామిక్ ఫోరం సర్వే ప్రకారం భారత్ అది ప్రపంచవ్యాప్తంగా ఈ సర్వే జరుగుతుంది. ఆఫ్రికన్ కంట్రీస్లో, అరేబియన్ కంట్రీస్లో, ఏషియన్ కంట్రీస్లో వీళ్ళు చేస్తారు. అట్లా గతంలో భారతదేశంలో ఇదే సర్వే చేసినప్పుడు ఇంకా 136 సంవత్సరాలు స్త్రీ పురుష సమానత్వాన్ని సాధించడానికి ఇంకా 136 ఏళ్ళు పడుతుంది అని ఇచ్చారు. మరి చాలా ఆశ్చర్యకర విషయం, బాధాకర విషయం, అది ఇంకా 200 ఏళ్ళకి పెరిగింది. అంటే మరి ఈ గత సర్వే దాదాపు 2 ఏళ్ళు 3 ఏళ్ల క్రితం వచ్చింది. మరి ఈ మధ్యకాలంలో జరిగిన అనేక ఘటనలు ఆధారంగా, ఎందుకంటే వాళ్ళు 4 అంశాలు ప్రధానంగా క్రైటీరియాగా తీసుకున్నారు. ఉద్యోగ రంగాల్లో స్త్రీ పురుష భాగస్వామ్యం, విద్య, ఆరోగ్య రంగం, అట్లాగే స్త్రీలకు సంబంధించినటువంటి సాధికారత, విమెన్ ఎంపవర్మెంట్, రాజకీయ రంగాల్లో ఉమెన్ రోల్, ఈ 4 అంటే రాజకీయ రంగం, ఉద్యోగ రంగం, విద్యారంగం, ఆరోగ్య రంగం, ఈ 4 చూసినా కూడా చాలా వెనుకబడి ఉండడం అనేది గతంలో కూడా వీళ్ళు స్పెసిఫిక్గా చెప్పారు. అది దాని అంతరాలు ఇంకా పెరిగాయన్నట్లుగా ఈ రిపోర్ట్ చెప్తుంది. విషాదం ఏంటంటే అది పెరగడం తరగాల్సిందే. అంటే బీజేపీ అధికారంలోకి వచ్చాక స్త్రీ పురుష అసమానతను తగ్గించడానికి ఏమీ చేయలేదు, ఏమీ చేయలేదు. ఈ పెరగడానికి సంకేతం అదే, కారణం కూడా అదే. ఎందుకంటే గత ప్రభుత్వాలు నామమాత్రంగా చేసిన చర్యలు కూడా వీళ్ళు చెయ్యకపోగా ఇంకా అసమానతలు పెంచేటువంటి పోకళ్ళు పోయారు. వాళ్ళ భావ వ్యక్తీకరణలు కానీ, ఇచ్చిన స్టేట్మెంట్స్ కానీ, చర్యలు కానీ, ఘటనలు కానీ, వరుస దాడులు కానీ, హానర్ కిల్లింగ్స్ కానీ, అట్లాగే ఆరోగ్యపరంగా అసలు ఈ ప్రభుత్వం మహిళల ఆరోగ్యం కోసం చేసింది ఏమీ లేదు. ఊరికే బేటీ బచావో అన్న నినాదం తప్ప విద్య కోసం కూడా గత ప్రభుత్వాలు చేసిన ఫీమేల్ లిటరసీ మిషన్ కూడా ఈరోజు పనిచేయట్లేదు. అంటే బేటీకి బేటీ బచావో పడావో అంటే దానికి తగిన బడ్జెట్ ఎలకేషన్ కూడా ఉండాలి. భారతదేశంలో బాలికా విద్య కోసం పెరిగిన కేటాయించినటువంటి బడ్జెట్ ఏంటి? సార్క్ డికేడ్ ఆఫ్ గర్ల్ చైల్డ్ ఇయర్ తర్వాత, అంటే సార్క్ డికేడ్ 95, అంటే అదొక దశాబ్దం, 95 నుంచి 2005 వరకు సార్క్ డికేడ్ ఆఫ్ గర్ల్ చైల్డ్ కొంత కాన్సన్ట్రేషన్ ఉంది. 2005 తర్వాత బాలికా విద్య కోసం పెట్టింది ఏంటి అని మనం చూస్తే 13 ఏళ్లలో లేదు. ఇక బీజేపీ అధికారంలోకి వచ్చాక బాలికా విద్య లేదు, మహిళా విద్య లేదు, ఉద్యోగ రంగాల్లో ప్రత్యేకమైనటువంటి కేటాయింపులు లేవు, సాధికారత లేదు. గతంలో సాధికారత సంవత్సరాలను పెట్టి సాధికారత కోసం, అంటే టువర్డ్స్ ఉమెన్ ఎంపవర్మెంట్ కానీ, టువర్డ్స్ ఉమెన్ ఈక్వాలిటీ కానీ ఒక ఫోకస్ అన్న ఉండింది. ఇప్పుడు అసలు ఆ మాటే లేదు, ఆ ఫోకసే లేదు. మనం చూసుకున్నట్లయితే గతంలో కంటే కూడా ఉమెన్లో ఒక చైతన్యం పెరిగింది. అంటే చైతన్యం పెరిగింది కానీ ఇక్కడ వీళ్ళ సర్వే ఎలా ఉంటుందంటే భారతదేశంలో మొత్తంగా స్త్రీల పార్టిసిపేషన్ ఎట్లా ఉంది. ఇప్పుడు ఆర్థిక పరమైన మార్పులు వచ్చాయి, ఆర్థిక రంగంలో వచ్చిన మార్పుల వలన మహిళలు ముందుకు వెళ్తున్నట్లుగా మనకు అనిపిస్తుంది. ఇప్పుడు సాఫ్ట్వేర్లో రావడం, ఉమెన్ సీఈఓస్గా కనపడడం, బయట వివిధ కార్పొరేట్ రంగాల్లో స్త్రీల భాగస్వామ్యం పెరిగింది. కానీ ఓవరాల్గా దేశంలో ఉన్న జనాభాని కనుక మనం ప్రాతిపదిక తీసుకుంటే ఇది ఎక్కువ సంఖ్య కాదు. కానీ మన కళ్ళకి రోజు కనపడుతున్న వాళ్ళు వీళ్ళే, ఈ సెక్టార్సే కాబట్టి చదువు పెరిగింది, విద్య పెరిగింది, ఉద్యోగాలు పెరిగాయని మనం అనుకుంటున్నాం. కాల్ సెంటర్స్లోనో, బీపీఓల్లోనో, లేదా సాఫ్ట్వేర్లోనో కొద్దిగా మహిళల భాగస్వామ్యం పెరిగింది కాబట్టి. కానీ ఓవరాల్గా చూస్తే పెరిగినట్లుగా మనకు నిజంగానే లేవు ఆధారాలు. అట్లాగే మహిళ ఆరోగ్యం తీసుకున్నా కూడా మెటర్నల్ మోర్టాలిటీ రేటు ఎంత తగ్గింది? చాలా 0.1 తగ్గింది, అది తగ్గినట్టే కాదు. అట్లాగే ఇవాళ వస్తున్న ఎపిడమిక్స్లో రాలిపోతున్న స్త్రీలు, పిల్లలు, ఇవన్నీ చూస్తే స్త్రీల అధిక అదే రక్తలేమి ఇలాంటి ఇష్యూల్లో కూడా ఏమీ లేదు ఫోకస్. బట్ 5 ఏళ్ల క్రితం రక్తహీనత ఉంటే 5 ఏళ్ల తర్వాత రక్తహీనత వలన దాని మీద ఫోకస్ లేదనుకోండి, ఒక 5 ఏళ్ల తర్వాత రక్తహీనత వలన ప్రమాదాలు పెరుగుతాయి కానీ తగ్గవు కదా. అంటే ఇట్లా ఒక్కొక్కటి చూసుకుంటే సగటుగా రక్తహీనతను పెంచేదానికి ఏం చేశారు? పల్స్ పోలియో ఎరాడికేషను, లేకపోతే హెచ్ఐవి ఎరాడికేషన్కో చూపించిన ఇంట్రెస్ట్, 70% భారతదేశ స్త్రీలు రక్తహీనతతో ఇబ్బంది పడుతుంటే ఒక 10-15 ఏళ్ల క్రితం ఎనీమియా మీద చాలా ఫోకస్ ఉండింది.
అసలు అయోడిన్ కానీ ఉప్పు కానీ ఇవన్నీ కూడా బాలింతల చూలింతలకు సంబంధించినటువంటిది ఐసిడిఎస్ సమగ్ర శిశు అభివృద్ధి పథకాల్లో లేదు, ఫోకస్ లేదు. కొన్ని దేశాలు కొన్ని అంశాలు మనం చూసుకున్నట్టయితే బంగ్లాదేశ్ నేపాల్ కంటే కూడా మనం వెనుకున్నాం, చాలా వెనుకున్నాం. నేను అదే చెప్తున్నా, ఒక 20 ఏళ్ల క్రితం ఇప్పుడు ఐసిడిఎస్ సర్వీసెస్ తీసుకుంటే సమగ్ర శిశు అభివృద్ధి సేవలు కానీ మెటర్నల్ బాలింతల చూలింతల రెఫరల్ రికార్డ్స్ కానీ ఇవన్నీ బెటర్గా జరిగినాయి. కానీ ఇప్పుడు లేవు, అసలు లేదు. ఐసిడిఎస్ మీద ఫోకస్ లేదు, బాలింతల చూలింతల మీద లేదు, మాతా శిశు మరణాల మీద లేదు, ఆరోగ్యం మీద లేదు. నేను అదే చెప్తున్నాను, రక్తహీనత మీద పెట్టిన ఫోకస్ ఏంటి అంటే 10 ఏళ్లలో నీకు రక్త 10 ఏళ్ల క్రితం కొంత ఉండింది. రక్తహీనత నివారించాలంటే మీ పెరట్లో ఉండే ఆకుకూరలు తినండి, అలాంటి ఇది ప్రభుత్వం చేసేది. ఇప్పుడు ఎవరికి వాళ్ళు మీడియాలో చూసో లేకపోతే ఈ యూట్యూబుల్లో చూసో చేసుకోవడాన్ని మనం క్రైటీరియా తీసుకోవద్దు, ఎందుకంటే అందరూ యూట్యూబుల్లో చూసి చేసి నేర్చుకోరు కదా. ప్రభుత్వం ఫోకస్ పెట్టాలి. ఇప్పుడు పల్స్ పోలియో ఉంది, ప్రభుత్వం పెడితేనే కదా ప్రతి గల్లీకి ప్రతి గూడానికి గ్రామానికి వెళ్ళింది. 2 చుక్కల పోలియో వేసుకుంటే పోలియో రాదు అని. ఒకప్పుడు పోలియో ఎంత ఉండేది భారతదేశంలో, ఇవాళ పోలియో దాదాపు నివారించగలిగారు, నిర్మూలించగలిగారు. కానీ దాని ఫోకస్ ఎవరిది? పెద్ద సినీ స్టార్లతో కూడా చెప్తారు, స్త్రీ పురుషుల సమానత్వానికి బేసిక్ ప్రచారం లేదు. నేనేమంటున్నా అంటే స్త్రీ పురుష ఇప్పుడు ఈ 4 రంగాలు తీసుకుందాం, విద్య, ఆరోగ్యం, ఉద్యోగం అండ్ సాధికారత. ఈ 4 రంగాల్లో మనకి ఉమెన్ రిజర్వేషన్ బిల్ కనిపిస్తూనే ఉంది. ఇప్పుడు లెక్కల్లో రమ్మంటే రాదా, 96లో ప్రవేశపెట్టిన ఉమెన్ రిజర్వేషన్ బిల్లుకి మోక్షమే లేదు. నిన్నగాక మొన్న పెట్టిన ఎన్నో బిల్లులు నామమాత్రపు మెజారిటీతో నెగ్గించుకుంటున్నప్పుడు, అంత మెజారిటీ ఉన్నప్పటికీ మహిళా బిల్లుకి మోక్షం రాలేదు. ఇది మహిళా సాధికారతకు సంబంధించిన అసమానత అంశం. విద్య, విద్యకు సంబంధించిన పరిస్థితి ఇంకా ఏం పెద్దగా మెరుగవలేదు. దశాబ్దాలు దశాబ్దాలు మనం డెడ్ లైన్లు పెట్టుకుని పోతున్నాం. 75 అన్నారు, 85 అన్నారు, 95 అన్నారు, ఇప్పుడు 2015 అని మొన్నటిదాకా అన్నారు. ఇప్పుడు 2025కి వెళ్ళింది, దాని డెడ్ లైన్లు 75 నుంచి 2025 పెంచారు. ఇది భారతదేశంలో సంపూర్ణ మహిళ అక్షరాస్యతకి నేను చెప్పేది, విమెన్ లిటరసీకి. ఎక్కడ 75? మనకి స్వతంత్రం వచ్చాక 75 నాటికి అందరూ సంపూర్ణంగా అక్షరాస్యులు కావాలన్నారు. ఇవాళ ఆ డెడ్ లైన్ని పెంచుకుంటున్నాం కానీ మనం మహిళా అక్షరాస్యతను పెంచుకోలేకపోతున్నాం. ఫిమేల్ లిటరసీ మిషన్ 2011లో మాత్రమే స్టార్ట్ అయింది భారతదేశంలో. మరి అంత డెడ్ లైన్ పెట్టుకున్నప్పుడు 2011లోనే ఫిమేల్ లిటరసీ మిషన్ ఎందుకు ప్రతిభా పాటిల్ టైంలో స్టార్ట్ అయింది? అంటే ఇవన్నీ చూస్తే మహిళా విద్యకి దీనికి కారణం ఒకటే. ఎందుకు 200 ఏళ్ళకి పెరిగింది అంటే మహిళా అక్షరాస్యత కోసం కానీ, మహిళా విద్య కోసం కానీ, మహిళా ఆరోగ్యం కోసం కానీ, లేదా సాధికారత ఉద్యోగ రంగాల్లో వాళ్ళ భాగస్వామ్యాన్ని పెంచడానికి, లేదా అన్ని రంగాల్లో సమభాగస్వామ్యం కోసం ప్రభుత్వాలు పెడుతున్న కృషి నామ మాత్రమే. దానివల్లనే మన లక్ష్యం సుదూర తీరాలకి పోతోంది.